డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మాస్టర్ పరమేష్ గారు, లైఫ్ కోచ్, ఇంకా ఐశ్వర్య సిద్ధి ఫౌండర్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏంటంటే మీరు ఇంతకుముందు ఎపిసోడ్ లో చూసినట్టయితే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా చక్కగా వివరించారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ లో మెయిన్ అంటే ఏది చేస్తే మంచిదండి? ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ముఖ్యంగా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి అది యూజ్ అవ్వాలంటే, అది వర్క్ చేయాలనుకుంటే కనుక విజన్ ఉండాలన్నమాట. విజన్ విజన్ అంటే అందరికి ఆల్మోస్ట్ ఉంటుందా ఉండదా అని ఒక క్వశ్చన్ వేసుకుంటే, విజన్ అందరికి ఉంటుందా? కరెక్ట్. విజన్ ఎప్పుడైతే అనుకుంటామో ఉంటుందో అది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకు మనకు ఎగ్జాంపుల్ మన అబ్దుల్ కలాం గారు చెప్పారు ఏమని, కలలు కనండి సాకారం చేసుకోండి. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మన కలలు ఎలా అయితే ఉంటాయో, మనకు ఈ విధంగా ఉండాలి అంటే నా లైఫ్ ఈ విధంగా కావాలి, నాకు ఒక హౌస్ ఈ విధంగా ఉండాలి, ఒక కార్ ఈ విధంగా ఉండాలి, నేను ఫలానా పోస్ట్లో ఉండాలి, ఇట్లా ఎవరికైతే కలలు ఉంటాయో, కోరికలు అండ్ విజన్ ఉంటుందో వారికి ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇస్ అ యూజ్ అవుతుంది. సార్, అంటే ఇప్పుడు మీరు విజన్ అని చెప్పారు సార్, చాలా మంది యూత్ కి అలాంటి వాళ్ళకైతే అది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు. మీరు బాగా చదువుతున్నా కదా, ఇదే నా విజన్, అంటే నెక్స్ట్ ఇంకా నేను ఒక బీటెక్ స్టూడెంట్ అయితే ఇంజనీర్ అవ్వాలని అలా ఉంటది. సో ఎగ్జాక్ట్ విజన్ అంటే మనం ఎలా అది మనం లోపల నుంచి పెంచుకోవాలి సార్? ఏది పెట్టుకోవాలి మనం? రైట్. ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఇంపార్టెంట్, మీరు ఎలా పెంచుకోవాలి ఏంటి అనే దానికి మనం ఫర్దర్ గా తీసుకుందాం ఎపిసోడ్స్ లో కానీ చెప్పుకోవచ్చు. ఫస్ట్ విజన్ అంటే ఏంటో మనకు ముందు తెలియాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఫస్ట్ మనకు విజన్ అంటే ఏంటి, అసలు విజన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఒక మనకు మూవీస్ ఆల్మోస్ట్ అందరం చూస్తూ ఉంటాం, మనకు బాహుబలి తీసినటువంటి రాజమౌళి తీసుకుందాం, తను ఒక స్టోరీ తీసుకున్న తర్వాత ఆ స్టోరీని ఏ విధంగా ఉండాలనేది ఆయన వర్క్ మొత్తం చేస్తాడు. అంటే స్క్రిప్ట్ వర్క్ దానికి ఏదైతే ఉంటుందో ఆయన క్లియర్గా ఏంటంటే ఆ ఫస్ట్ తన విజన్ లో చూసుకుంటాడు ఆ మూవీని, ఆ కథని, ఆ విధంగా ఏవేవి ఉన్నాయి అనేది, క్యారెక్టర్స్ వాటన్నిటిని కూడా తను మొత్తం ఒక విజన్గా చూసుకుంటాడు. ఆ విజన్ ప్రకారంగానే తను ఒక్కొక్కటి వన్ బై మొత్తం సెట్ చేసుకుంటూ వెళ్తాడు, కెమెరామెన్ కానీ అండ్ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ కానీ, అట్లా దానికి సంబంధించిన 24 frames ఏవైతే ఉంటాయో మూవీకి సంబంధించి, ఆయా వాటి అన్నిటికీ కూడా తన విజన్ని చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ మనం కామన్ మెన్ ఎవరైతే ఆ సినిమా రిలీజ్ అయితే మనం 1 or 2 times చూస్తాం, బట్ ఆ విజన్ ఉన్న పర్సన్ ఎవరైతే ఆ డైరెక్టర్ ఉంటాడో ఆ సినిమాని ఆల్మోస్ట్ ఒక 500-600 times అతను విజన్లోనే చూస్తాడు. ఊహలు అంతా చూస్తాడు కాబట్టి ఆ సినిమాని అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు, తను అనుకున్నది అవుట్పుట్ వచ్చిందా లేదని చెక్ చేయగలుగుతాడు, ప్లస్ అది వస్తేనే తను సాటిస్ఫాక్షన్ అవుతాడు. ఇప్పటి కూడా మీరు ప్రీవియస్ ఒకటి చూసుకుంటే పోగ్రి అనే మూవీ ఆల్మోస్ట్ తెలుగు ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ మూవీ. అవును సార్. బట్ ఇప్పటికీ ఆ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారిని మీరు అడిగితే ఆ సినిమాకి నేను ఇంకా సాటిస్ఫాక్షన్ కాలేదు. ఎందుకని అంటే తను అనుకున్నది ఇంకా కూడా అవుట్పుట్ రాలేదు అని. సినిమా సక్సెస్ అవ్వచ్చు బట్ విజన్ అని అనుకున్న ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఆ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఇది ఇలా జరగాలి, ఇలా అని వాళ్ళకి ఒక పారామీటర్ తన విజన్ ఉంటుంది. అంటే విజన్ అనేది ఖచ్చితంగా మనిషికి ఉండాల్సిందే. విజన్ ఉన్నప్పుడే నువ్వు వర్క్ చేయగలుగుతావు, విజన్ లేకపోతే నీకు అక్కడనే స్టాప్ అయిపోతావు. విజన్ ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా తన యొక్క విజన్ ప్రకారంగా ఆపర్చునిటీస్ వస్తాయి. విజన్ పరంగా వచ్చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు విజన్ అంటే సింపుల్, ఒక చిన్నగా రఫ్గా అనుకుంటే ఉదాహరణకి మీరు ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు, తిరుమల వెళ్ళాలనుకుంటారు, నెక్స్ట్ ఆటోమేటిక్ ఏమొస్తుంది క్వశ్చన్, ఎలా వెళ్ళాలి? అంటే విజన్ అనేది ఇంపార్టెంట్, నీ లైఫ్లో విజన్ అనేది ఎలా ఉండాలి, అంటే విజన్ అనేది ఫస్ట్ ఉండాలి నీకేం కావాలనేది, దాని తర్వాత కొన్ని అవుట్పుట్స్ అనేటివి ఆటోమేటిక్గా వస్తే దాని పర్టికులర్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, అంటే ఆ విజన్ నీకు ఎందుకు అవసరం ఏంటనే క్వశ్చన్స్ చాలా ఉన్నాయి దాంట్లో. విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. విజన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినట్టు అండి సక్సెస్కి. అంటే ఒక ఇల్లు కట్టాలని ఒక పర్సన్ అనుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది, ఇంకా విజన్ తర్వాత చాలా ఉంటాయి. విజన్ తర్వాత ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తనకు యాడ్ అవుతూ తన విజన్ని కంప్లీట్ చేయగలుగుతాడు. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఒక మూవీకి డైరెక్టర్ ఏదైతే అనుకుంటాడో ఆ కథకి యాక్టర్స్, తర్వాత మ్యూజిక్ అండ్ తర్వాత పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 24 క్యారెక్టర్స్ సంబంధించినటువంటి ఆర్టిస్టులు, మ్యూజిక్ అండ్ నటన పరంగా శిక్షణకు, లొకేషన్స్, కెమెరా, ఇట్లా ఏవేవైతే కావాలో వాటన్నిటిని తను గ్యాదర్ చేసుకుంటూ వెళ్తాడు. మన విజన్ రియల్ లైఫ్లో కూడా ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఆ పర్సన్కి ల్యాండ్కి సంబంధించి, అట్లాగే ఆ ఇంటికి మన ఇంజనీర్ గురించి కానీ,
తర్వాత మన పెయింటింగ్ సంబంధించి, ఎలక్ట్రీషియన్ సంబంధించి, అట్లా టోటల్గా అన్నిటి గురించి వన్ బై అన్ని ఖచ్చితంగా వస్తాయి. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు ఒక విజన్ పెట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలన్నారు కదా, సో ఒక విజన్ పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలన్న ఒక ఆ వ్యక్తికి ఎంత టైం, అంటే ఏమైనా టైం పీరియడ్ ఉంటుందా సార్ మనకి? కరెక్ట్, ఇక్కడ టైం పీరియడ్ అనేది కంపల్సరీగా పెట్టుకుంటేనే బెస్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో టైం పెట్టుకోవడం బెస్ట్, కొన్ని సందర్భాల్లో టైంని వదిలేయడం అనేది వర్కౌట్ కాదు, మంచిది అంటారు. దాన్ని ఏమంటే డిటాచ్మెంట్ అంటాం మనం. డిటాచ్మెంట్ అంటే ఒక కోరిక ఉంది, ఫర్ సపోజ్ అది ఎట్లా అంటే విజన్ అంటే మనం ఇక్కడ కోరిక కింద తీసుకుందాం ఎగ్జాంపుల్. ఇది తప్పుగా భావన కాకుండా ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, తను క్వాలిఫికేషన్ వచ్చేసేసి 10th వరకే అనుకుందాం. బట్ ఆ పర్సన్ ఏమనుకుంటాడు అంటే ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటాడు, తన కోరిక ఎగ్జాంపుల్, తన కోరిక. బట్ ఆయన చదివింది 10th వరకే చదివాడు, బట్ ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి ఉందా? లేదు. తన విజన్ అది, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాడు, బట్ ఇక్కడ ఏమవుతుంది, కానీ తన క్వాలిఫికేషన్ వచ్చేసి 10th మాత్రమే ఉంది, అంటే అర్హత లేదు. అర్హత, ఓకే సార్. అంటే ఇప్పుడు తను ఏం చేయాలి, ఆ కోరికని డిటాచ్మెంట్ చేసుకోవాలి, వదిలేసుకోవాలి. అంటే నీకు అవసరం లేదు అనేది, నీకు అర్హత లేదు కాబట్టి దాని దగ్గరికి వెళ్ళడానికి లేదు. ఓకే, అంటే ఇక్కడ డిటాచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమంది ఏంటంటే దానికి సడన్ డేట్ టైమ్స్ వరకు పెట్టుకుంటారు. జనరల్గా మీదకి ఏదైతే నిజానికి మీకు అవసరం అనుకున్నది ఏదైతే ఉంటుందో, కోరిక అని కానీ విజన్ కానీ, దానికి ఖచ్చితంగా మీరు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్తో పాటు దానికి నాకు కావాలి, అది మీకు అవసరము, మీ జీవితంలో నాకు అవసరము అనేది ఏదైతే అనుకుంటారో, ప్రకృతి పరంగా నియమ నిబంధనలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. విజన్ అనగానే అందరూ ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఒక కామన్ మ్యాన్ నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటే ఓకే, ఐఏఎస్ ఆఫీసర్ కావాల్సిన మిగతా ఏమున్నాయి, కింద చాలా ఉంటాయి, కింద స్టెప్స్ ఏమున్నాయి, వాటిని ప్యారలల్గా వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక మూవీ టీమ్, ఒక సినిమా మొత్తం బయటికి రావాలంటే వాటిని వర్క్ చేసుకుంటూ వెళ్తే కానీ ఆ సినిమాని కంప్లీట్ చేయలేని డైరెక్టర్. అలాగే నీ కోరిక ప్రకారంగానే, నీ విజన్ ప్రకారంగానే వన్ బై నువ్వు చేసుకుంటూ వెళ్ళినప్పుడే అది నీ విజన్ కంప్లీట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఆ విజన్ పెట్టి నువ్వు ఇక్కడ వర్క్ చేయకుండా ప్లస్ నువ్వు దాని గురించి ఆలోచన చేయకుండా అది అవుతుంది అనే దానికి ఇచ్చినప్పుడు ఆ విజన్ కంప్లీట్ అవ్వదు. నీకు అవకాశం వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం అనుకున్నాం ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్న 10% చేయగలుగుతాడా అంటే తనకి నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంది, నేను 10th నుంచి నెక్స్ట్ క్వాలిఫికేషన్ పెంచుకోవాలి. ఎస్, అట్లా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పర్సన్ ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి. అంటే కొంతమంది మీరు అన్నట్టు సార్ ఏజ్ అంటే తర్వాత చదువుకొని కూడా కొంతమంది అయిన వాళ్ళు ఉన్నారు, అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అనట్లేదు, వాళ్ళు ఏదైతే ఏమంటారు ఎంబీఏ లాంటివి చాలా మంది 46 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లో వాళ్ళు సాధించారు. ఎగ్జాక్ట్లీ, మీరు రీసెంట్ గా కూడా మీరు న్యూస్ లో విని ఉండొచ్చు, మొన్న 90-95 ఇయర్ లో కూడా 10th పాస్ అయిందని. అవును సార్, ఒక వ్యక్తి పాస్ అయ్యారు. అంటే మనం వాళ్ళ కోరిక అది జస్ట్, అంటే అంబిషన్ వేరు అండ్ విజన్ వేరు. విజన్ అనే దానికి జనరల్గా మనం ఈ సబ్జెక్టు లా ఆఫ్ అట్రాక్షన్లో ఎవరైనా కానీ నిజానికి విజన్ అనే దానికి ప్రకారంగా తీసుకుంటే నాకు ఇది జరగాలి, విజన్ ఉంటే కనుక వాళ్ళు చేసే వరకు దాంట్లో దేని గురించి పనిచేస్తున్నారు ఒక క్లారిటీ ఖచ్చితంగా ఉంటుంది. విజన్ వల్ల వాళ్ళు దినదిన అభివృద్ధి చెందడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ప్లస్ వాళ్ళకి నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక కోరిక మీద కూడా అవగాహన ఏర్పడి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. విజన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. విజన్ లేని వ్యక్తికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏం చేయాలనేది నిజానికి ఆ డే కానీ వాళ్ళ జీవితానికి ఒక స్టాపింగ్ ఉంటుంది, అంటే హ్యాపీనెస్ ఉండదు వాళ్ళకి. ఒక లక్ష్యం లేని జీవితము, ఇప్పుడు మనం ప్రయాణం మొదలు పెట్టాము, ఎక్కడికి వెళ్ళాలో మీకు గమ్యస్థానం తెలియనప్పుడు మీరు ఎక్కడో తిరుగుతూనే ఉంటారు నాన్ స్టాప్. అలాగే ఇక్కడ కూడా విజన్ అనేది కంపల్సరిగా ఉండాలి, అది ఎవరికైనా సరే. విజన్ అంటే ఎవరికి ఉండదు అంటే మనకు తెలిసిన, అంటే 18 ఇయర్స్ చిన్న పిల్లవాడి దగ్గర నుంచి మొదలు పెడితే చనిపోయే వాళ్ళ వరకు కూడా అందరికీ విజన్ కంపల్సరీ కావాలి. అది వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి ఉంటుంది. సార్ చాలా చక్కగా వివరించారు మనకి విజన్ గురించి, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.